लेट्स क्राफ्ट एसएमपी डे 1 डे 2 डे 3 डे 5 ఒక నిమిషం డే 1 డే 2 డే 3 డే 5 అవునవును మీరిన్నది కరెక్టే ఇప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో మ్యాథ్స్ చదువుకున్న ఎవరైనా అనుకునే ఉంటారు ఏంటిడు డే 3 తర్వాత డే 5 అంటాడేంటిడికి మ్యాథ్స్ రాదా అని కానీ మ్యాటర్ అది కాదు మన ఛానల్లో కొన్ని రీజన్స్ వల్ల డే 4 అనేది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది మీరు లెట్స్ క్రాఫ్ట్లో ఉండే వేరే మెంబర్స్ ఛానల్స్లో చూడొచ్చు డే 4 అందరూ అప్లోడ్ చేశారు సో డే 5తో లెట్స్ క్రాఫ్ట్ని కూడా ఎండ్ చేస్తాము అని మేము అసలు అనుకోలేదు కానీ ఇప్పుడు టైటిల్లోనూ ఇంకా నేను చెప్తున్నాను లెట్స్ క్రాఫ్ట్ ఎండ్ అయిపోతుంది ఇది లాస్ట్ ఎపిసోడ్ అని నేను అంటానని అనుకోకండి అవును లెట్స్ క్రాఫ్ట్ న్యూ ఏజ్ ది ఇది ఎండే దీని తర్వాత ఇంకా లెట్స్ క్రాఫ్ట్ న్యూ ఏజ్ వీడియోస్ రావు కానీ మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఉంది అది నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను ఎప్పుడు వస్తుందో వీడియో ఒక పెద్ద వీడియో వస్తుంది చాలా పెద్దదే ప్లాన్ చేశాము అది చాలా అంటే చాలా పెద్దది ప్లాన్ చేశాము చూడండి ఇంకా చూసి సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా మన ప్రిపరేషన్స్ అండ్ ఎండర్ డ్రాగన్ ఫైట్కి వెళ్ళిపోదాము అండ్ ఆల్సో ముందే చెప్తున్నా ఈ వీడియో మొత్తం నేను తలలో ఉండే పెయిన్ లాగా పిచ్చ దొల్లుడు దొల్లాను సో దాన్ని ఇగ్నోర్ చేయండి అబ్బా నాకు ఎందుకో పిర్ర కింద బాగా దొరదేసింది ఎంజాయ్ ద వీడియో లీవ్ మీ అలోన్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ 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 ఓకే మీరు మనం అనుకున్నట్టుగానే బ్లేజ్ల ఎండబల్ కలెక్ట్ చేశారా నేనైతే ఎండపోల్స్ కలెక్ట్ చేశాను నా దగ్గర 7 ఎండపోల్స్ ఉన్నాయి నేను విష్ణు అయితే కలెక్ట్ చేశాం బ్లేజ్ పౌడర్ విష్ణు ఎన్ని బ్లేజ్ పౌడర్ కలెక్ట్ చేశావు నా దగ్గర నువ్వు ఇందాక ఇచ్చిన 6 బ్లేజ్ పౌడర్ ఉంది 13 బ్లేజ్ రాడ్స్ ఉన్నాయి 13 బ్లేజ్ రాడ్స్ సూపర్ ఇక్కడ అర్ధరాత్రి అయింది సమయం ఆసన్నం అయినట్టుంది కదా ఓ పడుకున్నారా అయ్యా మీరు మంచి సమయాన్ని పడుకొని మంచిదేలే పొద్దు పొద్దున్న చేయడం ఇంకా మంచిది శుభ ఏమంటారు శుభోదయం గుడ్ మార్నింగ్ నా దగ్గర 17 ప్లాంక్స్ ఉన్నాయి నువ్వు ఏం చెప్తున్నా నేను కంప్లీట్ గా వినలేదు ఇదిగో బ్రో ఒక్క నిమిషం పర్ల్స్ ఇస్తున్నాను ఇదిగా తీసుకా 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 ఆ నా దగ్గర 7 ఉన్నాయి అది లెక్క ఎక్కువైనా పర్వాలేదు లెక్క తక్కువ కాకుండా చూసుకో ఇదిగో విష్ణు దగ్గర ఉన్నాయి అయ్యా బతికించావు మమ్మల్ని అవును ఇంకా అది కొన్ని నాకు ఒక 500 బ్లేజ్ పౌడర్ ఇంకా ఉందా నీ దగ్గర లేవు మరి లేదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీసుకో అయ్యా బ్లేజ్ రాడ్స్ ఉన్నాయి అన్నావు కదా అదే అదే పెట్టాడు నాకు ఒక్క సెకండ్ కి గుండె అదిరిపోయింది స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళిన బస్సు లాగా అవి ఎక్కడైనా యూజ్ అవుతాయి ఎంటర్పల్స్ సరే ఎందుకు సరే మంచిదే ఐ ఆఫ్ ఎండర్స్ ఒక్కళ్ళ దగ్గర ఉంటే సరిపోతుంది ఎత్తికే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి చూద్దాం ఎస్ వెళ్ళింది ఎటువైపు ఇటువైపు వెళ్ళింది అనమాట సో దాని అర్థం ఏంటో నీకు అర్థమైందా పడలేదా డ్రాప్ అవ్వలేదా అయ్యా యాక్సిలరేటర్ ఉంది ఇక్కడ యాక్సిలరేటర్ ఉంది చాలా రాంగ్ టైమ్ లో దొరికింది మేము ఎప్పుడైతే ఎండ్ అని మేము ఇప్పుడు చాలా సీరియస్ మూడ్ లో ఉన్నాము నువ్వు వచ్చి మొత్తం ఆటలు పాటలు చేసేకు పాడుతా తీయగల ఎటువైపు ఇటు ఎటెళ్ళింది ఎండ్ ఐ ఆఫ్ ఎండర్ ఓకే నేను రెడీ షీల్డ్ కొత్తది చూడండి గాయస్ కొత్త షీల్డ్ వేసేసుకున్నాను ఫుల్ గా రెడీ మీ వీక్ ఆక్టగాన్
అంటే రెడీ అంటే రెడీ అయ్యగానే అక్కడ వెళ్తే నేను ఏమైనా పెంట చేస్తే చేయొచ్చు, చేయకుండా ఉందాం ఉందామని కోరుకుందాం. విష్ణు డూయింగ్ ట్రిక్ షాట్స్. విష్ణు ఎటు వైపు ఇంకొకటి త్రో చే అయినా ఇందాక అడగడం మర్చిపోయాను. ఇటు ఎగ్జాక్ట్లీ ఇటు అయ్యా ఇరిగిపోయిందే. ఇట్లా ఇరుగుతూ ఉంటే కష్టమయ్యా, ఉల్టా పుల్టా అయ్యి అవ్వద్దు అవ్వద్దనే కోరుకుందాం, కానీ అయితే గనక మన పని ఫసక్ అయిపోతుంది, దారుణమైన ఫసక్ దిగిపోతుంది బాగా. ఇక్కడ ఎవరిది డాగ్ బోట్ లో ఉంది? మిస్టర్ క్రాఫ్ట్, ఓకే ఓకే సీరియస్ అయ్యా ఇటువైపు కాదనుకుంటా నువ్వు వెళ్తా, నువ్వు బ్రో నువ్వు వెళ్తున్న వైపు కాదనుకుంటున్నా నేను వెళ్ళింది ఐ ఆఫెండర్ కాస్త తిట్ట అనుకుంటా కదా. ఓకే 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 అదే అదే నా డౌట్ వచ్చింది. ఎక్కడ ఉన్నారు? మేమా -490 -580. ఆగిందా? ఓకే వెళ్దాం వెళ్దాం రా, మైండ్ చెయ్యి. విష్ణు మొహన్ లో దూరిపోయిన వీకో ఆక్టగాన్. '53లోనే ఉన్నాం ఇంకా మనము, ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాటర్ ఎక్కువ అది కరెక్టే. దొరికిందా? ఓ దొరికేసిందిరా, ఇటేరా. ఎస్ మరి 10లో ఉంది, మామూలా మామూలు మాట. దొరికేసింది మనకి స్ట్రాంగ్ హోల్డ్. ఇది స్ట్రాంగ్ హోల్డ్స్ బ్రో, ముసలాయన చెప్పారు కదా మనకి వెళ్ళాలని, అది ఇదేట. కాస్త హోటల్ ఇక్కడ సైడ్ ఉంది. హోటల్ అయ్యా ఎటు వెళ్ళారు మీరు? ఓహో ఇటా, ఓ ఎస్ అయ్యా, ఓ లావాలో పడేవాడిని, సూపర్. నేను అసలు ఒకటి పెట్టు ఒకటి పెట్టు, నేను పెడతా నేను పెడతా, అదృష్టం నాకు ఇవ్వండి. అయ్యా అయ్యో సారీ, అవునా నువ్వు పెట్టలేదా బ్రో? సారీ సారీ, ఒక్క నిమిషం అందరం బ్రో బ్రో లోపలికి వెళ్ళద్దు, ఫస్ట్ అందరము లాస్ట్ సెల్ఫీ తీసుకుందాం ఒక్కసారి, ఏమంటావు? ఒక్క సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోదాం అబ్బా లోపలికి, ఎందుకంటే తిరిగి వస్తామో లేదో తెలీదు, ఏమన్నా జరగచ్చు. రండి ఎస్ విష్ణు, నీ పేరు కనిపించలేదు, కాస్త క్రోచ్ నుంచి వెళ్ళు, నీ పేరు కనిపించి. ఎస్ విష్ణు ఇంకా మిస్టర్ క్రాఫ్ట్ తో కలిసి ముగ్గురం కలిసి లోపలికి దూకబోతున్నాము. ఎస్ చెప్పు,
అయ్యా ఇప్పుడు నేను ముందుకి ఎస్ కరెక్ట్ బ్రో, నీకు హెల్త్ లోగా ఉన్నప్పుడు తోటమ్మ ఫండ్ అయ్యి, తోటమ్మ ఫండ్ అయ్యి క్లిప్స్ కూడా విష్ణు వుడ్లాండ్ మ్యాన్షన్ రైజ్ చేశాడు, దానికి నేను సాక్షులు. ఆహా ఓకే బ్రో, నేనే బ్రో. అయ్యా దూకకు, దూకేసావా? ఓ నేను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎస్ బిల్డింగ్ టెరెన్ తెల్లగా ఉంది. ఓ ఏంటి కింద ఉన్నదంతా? నాకు మాత్రం మా ఓ అనుకున్నావు నువ్వు, నాకు భయం వేస్తుంది. ఇక్కడ వీటీసీ ఏదో కడుతున్నాడు, ముందు మనం పైకి వెళ్దాం పద బ్రో. వచ్చాను. ఎండర్ డ్రాగన్ వస్తున్నాను బ్రో, ఒక్క నిమిషం. అయ్యా ఇందులో వాటర్ రంగు కూడా మారిపోతుంది, ఇదేంటి కొత్త ప్లేస్? వస్తున్నా. అయ్యా ఎవరు వచ్చారు నా దగ్గరికి? ఓ హలో బ్రో. బ్రో మాట్లాడకు బ్రో, ఒక్క నిమిషం, ఇక్కడ రికార్డింగ్ చేస్తాం, నీ వాయిస్ వస్తుంది. ఓ వెళ్ళిపో బ్రో, తెలుగు గేమర్స్. అయ్యా ఇక్కడ ఎవరో వచ్చారు ఒక్క సెకండ్కి నా దగ్గరికి, ఇక్కడ ఏమైంది? ఇదేంటి, ఎవడో లోపలికి వెళ్ళిపోయాడు నేల లోపలికి. గాయస్ ఏంటి ఇక్కడ ఈ నల్ల మనిషి, ఎవడివిరా నువ్వు? నేను అన్ని కొట్టాను. అయ్యా ఇడెవడు నన్ను అటాక్ చేస్తున్నాడు, నల్లోడు. అరే నల్ల మనిషి, పెద్ద మనిషి, పొడుగు మనిషి, ఎవడ్రా నువ్వు? అయ్యా అయ్యా చచ్చిపోయేలాగున్నా నేను. చంపేశాడు. థ్యాంక్ యూ బ్రో. అదే ముసలోడు చెప్పింది. అయ్యా అందరు నన్నే అటాక్ చేస్తున్నారు తోపు. అసలు ఏంటి ఎస్జి విక్కి అనే ఇద్దరు ఉండారు కదా, అవును, వాళ్ళు మాయమైపోయారు బ్రో. మీకేముంచో క్యాంప్ వెళ్ళారని చెప్పేసా, సో అది ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలీదు. సో ఈ టైంలో కూడా నేను చెప్పకపోతే బాగుందని అయితే మీకు చెప్తున్నాను. సో ఈ డ్రాగనే అనుకుంటున్నాను నేనైతే, ఎంత టార్చర్ పెడుతుంది బ్రో చూసారా ఆ నక్షత్రాల నుండి ఏదో వెళ్తుంది బ్రో డ్రాగన్ కి. అవునవును ఇట్లా పైకి వెళ్తాను నేను, దాన్ని కొట్టడానికి ట్రై చేస్తున్నాను. అయ్యా నేను రెండు చంపేశాను. మరి ఏంటి నేను తిన్నే కెలకనా? అవును అందుకు ఫస్ట్ ఆ లోపల ఎంతో అంత డామేజ్ అవుతుందని చేసా, కానీ పెరిగిపోతుంది. అయ్యా అవునా వస్తున్నా అంటే దాని అర్థం ఆ పైన ఉన్నవి వాటిని చంపాలి, మనము చంపడం కాదు వాటిని నాశనం చేయాలి. నేను చెప్తాను.
అయ్యా వాటర్ పోయింది అది టోప్ అసలు అవునవును అదే నేను అదే అబ్జర్వ్ చేశాను గానీ ఈ పెద్దది ఈ డ్రాగన్ వాటర్ ని మాయం చేసేసింది. అయ్యా నా షీల్డ్ పోయింది. వావ్ నా షీల్డ్. చాలా చెత్త షీల్డ్ మిగిలింది ఇంకా. అయ్యా అవును ఇంకా ఉన్నాయి దాన్ని హీల్ చేస్తున్నాయి. అయ్యా నాకు హెల్త్ లేదు వస్తున్నా నన్ను చంపేసేలాగుంది బండమో ఉంది. పాన్ మసాలా ఇది మొత్తం ఇక్కడ అయిపోతుంది. అవును బ్రో జాగ్రత్త హెల్త్ జాగ్రత్త బ్రో చూసుకో. అవునవును అదే కదా వచ్చిన బాధ. పారిపోయింది తెలుగు సినిమాల్లో విలన్ లాగా పారిపోయింది. అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏది డ్రాగన్ yes oh yes done done ఒక్క నిమిషం అంతేనా అయిపోయిందా? లేదు. ఏంటి ఎందుకు లేదు అంటున్నాను అనుకుంటున్నారా? చూడండి అమ్మా చంపేశాము ఎండ్ డ్రాగన్ని. ఆ ముసలాయన చెప్పింది నిజమే చాలా కష్టంగా ఉండే. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నాను. ఇంటికే కదా వచ్చేది. ఓ ఇంటికి వచ్చేసాను. ఏంటి మిస్టర్ క్రాఫ్టింగ్లోకి వచ్చా నేను? ఎస్జీ అవును మీరు చూసింది నిజమే. ఎస్జీ కళ్ళు ఎర్రగా అయిపోయాయి.